नमस्ते 3TTV న్యూస్ కి స్వాగతం. ఎంబీసీయోలు సంఘ ఆధ్వర్యంలో రేపు అనగా సోమవారం ఉదయం 11 గంటలకు మరి గొప్ప ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా మరి మణిపూర్ నందు జరిగినటువంటి హింసను దృష్టిలో పెట్టుకొని మణిపూర్ ప్రజలు గిరిజన మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను పురస్కరించుకొని మరి ఉమ్మడి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి సంఘ కాపరుల యొక్క సహకారంతో గొప్ప ర్యాలీ నిర్వహించడానికి మేము సిద్ధపడతా ఉన్నాము. ప్రాముఖ్యంగా మరి మణిపూర్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు ప్రపంచానికి అంతా తెలుసు. మే 3వ తారీఖు నుండి మరి వారిపై జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మరి సభ సమాజం తలదించుకునేలాగా అలాగే మరి భరతమాత బిడ్డలైనటువంటి గిరిజన క్రైస్తవుల బిడ్డల మీద జరిగినటువంటి మరి అగత్యాలను ఎండగడుతూ ప్రాముఖ్యంగా మరి ఈ పిలుపును అందుకొని మరి ర్యాలీని కొనసాగించడానికి మేము ముందుకొస్తా ఉన్నాము. మరి ప్రాముఖ్యంగా ఇంచుమించు 500 చర్చీలు తగలబెట్టబడ్డాయి, అలాగే 10,000 గృహాలు తగలబెట్టబడ్డాయి. అనేకులు మరి తాము ఎక్కడున్నారో వారికి తెలియడం లేదు. చాలామంది మరి భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో వారికి తగిన సహకారం అందించాలని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన కేంద్ర ప్రభుత్వం వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ శాంతి ర్యాలీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాస్టర్లు అలాగే సంఘ పెద్దలు మరి సంఘ విశ్వాసుల ద్వారా ఈ గొప్ప ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాము. సో ఈ దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని మరి కోరుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే వారికి ఉన్నటువంటి మరి ఆస్తి నష్టంను అలాగే ప్రాణ నష్టంను ఇతర పరమైనటువంటి మరి చిరాస్తులను కోల్పోయారో వారికి ప్రభుత్వం ముందుకొచ్చి తగిన సహాయ సహకారాలు అందించాలని వారి కొరకు బాసటగా ఈ యొక్క ర్యాలీని నిర్వహించబోతుండగా మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా క్రైస్తవ సహోదరి సహోదరులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయ